వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ ఒకరికి ఒకరు గ్రాండ్ ఫినాలే. గ్రాండ్ ఫినాలేలో భాగంగా లాస్ట్ వీక్ మా జంటల్లో ఎక్సైట్మెంట్ ని, టెన్షన్ ని, మా లవ్లీ జడ్జెస్ అభిప్రాయాలను, విలువైన మాటలను అండ్ మన స్పెషల్ గెస్ట్ చేసిన సందడిని చూశారు. నాకేదో ఒలింపిక్స్ ఒలింపిక్స్ చూసినంత అలాగే ట్రోఫీ లాంచ్ ని, విజేతగా నిలిచే జంటకు మన ఈటీవీ వారిచ్చే ప్రైజ్ మనీ గురించి మీరు తెలుసుకున్నారు. మిస్టర్ అండ్ మిస్సెస్ అనే ఆ ట్రోఫీతో పాటు ఇక్కడ ఈ రోజు ఈ వేదికపై గెలవబోతున్న ఆ కపుల్ కి ఈటీవీ తరపు నుంచి 3 లక్షల రూపాయలు. మరి నెక్స్ట్ ఏంటి, టైటిల్ విన్నర్ ని డిసైడ్ చేసే అసలు సిసలైన పోటీ ఈ రోజు జరగబోతుంది. అండ్ ద విన్నర్ ఈజ్ లాస్ట్ వీక్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లోని హైలైట్స్ ఒకసారి చూసేద్దాం. బాలాజీ, ఆర్ యు హ్యాపీ? చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. అప్పుడెప్పుడో వచ్చారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు, మళ్ళీ ఫినాలేకి వస్తానని మాట ఇచ్చారు. నేను నేర్పిన ఆసనం గుర్తుందా? మీకు గుర్తుందా? నాకు పెద్దగా. మన ఎపిసోడ్స్ రెగ్యులర్ గా ఎప్పుడైనా ఫాలో అయ్యారా? ఖచ్చితంగా ఒకరి కోసం ఫాలో అయ్యా. సో ఎవరి జడ్జ్మెంట్ బాగా నచ్చింది? నేహ గారు న్యాయంగా మాట్లాడారు. మీరు మాత్రం చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. అసలు ఇట్స్ లైక్ నాకేదో ఒలింపిక్స్ ఒలింపిక్స్ చూసినంత ఎన్నో చూసారు. ఇది ఒక లెక్క వాళ్ళకి వీడియో కాల్ కూడా రావచ్చు మీకు. యా 2-3 సార్లు వచ్చినాయి. మాట్లాడే ముందు ఆ పదాల మధ్యలో బంతి అని ఒక దాన్ని యాడ్ చేయాల్సిందిగా యాజమాన్యానికి నేను కోరుకుంటున్నాను. అనిల్, అది ఏంటో తెలియదు కానీ ఇప్పుడు దాకా బానే ఉండింది, కానీ మీ ఎంట్రీ తర్వాత ఈ మాటలని వస్తున్నాను. నేను చాలా ప్యానిక్ అవుతున్నాను ఇప్పుడు. చేయలేకొస్తుంది ఇంద్రా, డ్రెస్ లేచింది, మళ్ళీ కాపురానికి పనికి రాకుండా పోతా. లాస్ట్ వీక్ 2 జంటలు నా మాటగా అంటూ భర్త భార్య గురించి, భార్య భర్త గురించి మాట్లాడారు. సో ఈ వీక్ మిగతా 2 జంటల మనసుల్లోని మాటలతో ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ నెక్స్ట్ కపుల్. Your time starts in 3, 2, 1, go! ప్రతి అమ్మాయి భర్త ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. సో లక్కీగా నాకు మంచి హస్బెండ్ దొరికారు. నాకు రవిలో బాగా నచ్చేది ఏంటి అని అంటే, తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. అబద్ధాలు చెప్పకూడదు మా అబ్బాయికి కానీ నాకు కానీ. ఎప్పుడు నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు. మనం జెన్యూనిటీయే మనం కాపాడుతుంది. ఎంత కష్టం వచ్చినా మనం తక్కువలో ఉండడం కూడా నేర్చుకోవాలి అని చెప్తారు. అందరూ కోపం కోపం అంటారు, కానీ కోపం మా నాన్న కూడా నా మీద కోపపడతారు. అలా అని మా నాన్నని నేను ఏంటి నాన్న అని చెప్పి వదిలేసుకోలేను కదా. సో మా నాన్న నా మీద అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని ఎలా చెప్తారో మా ఆయన కూడా నాకు అలాగే చెప్తూ ఉంటారు. స్పెషల్లీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ ఎలా ఉండాలి అని అంటే, రవిని చూసి ఇలా ఉండాలి అని చెప్తాను. ఎందుకనంటే మా మామగారికి కానీ నాకు కానీ మా అబ్బాయికి కానీ ఎటువంటి కష్టం లేకుండా మా నాన్న నన్ను ఎలా చూసుకున్నారో మా ఆయన కూడా అలాగే చూసుకుంటూ ఉంటారు. సో
మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు నేను మా ఆయన గురించి. ఒక్క వర్క్ అని కాదు, స్పెషల్లీ తన హార్డ్ వర్క్, ఏదైనా చేయాలి అని అనుకుంటే అది ఎంత కష్టమైనా ఎటువంటి తనకు తెలియకపోయినా సరే దాని గురించి తెలుసుకొని అది పర్ఫెక్ట్ అంటే ఒక లెవెల్లో చేస్తారు. సో నేను రవిలాగా కష్టపడాలి అని కూడా నేను అనుకుంటూ ఉంటాను, బట్ నేను అంత కష్టపడలేను. బట్ మా ఆయన్ని చూసి ఎందుకు రవి ఇంత కష్టపడతావు అన్నా సరే తను అంత ఫ్యామిలీ కోసం అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. సో లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రవి గారు. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చాలా మంది నాకు మా అమ్మలేని లోటు నా భార్య తెచ్చింది అంటారు. కాదు, సుష్మకి యాక్చువల్గా కూతురు ఉంటే బాగుండనే కోరిక, నాకు ఎవరున్నా ఓకే, కానీ నాకు మాత్రం దేవుడు మా అబ్బాయితో పాటు కూతుర్ని ఇచ్చేసాడు. అయితే మా అబ్బాయి కన్నా ముందే కూతుర్ని ఇచ్చేసాడు అనమాట. ఒక తండ్రి అవ్వకముందే నేను కూతుర్ని తెచ్చుకున్నాను. ఎందుకంటే కూతురు ఎప్పుడు తండ్రిని ఏదో అడుగుతుంటుంది, మనం ఎంత తిట్టినా కూతుర్ని తిడతాం కానీ ఇంట్లోంచి పంపించాము, తిట్టి మళ్ళీ ఆఖరి కావాల్సింది ఇస్తాం. అలాగే నేను సుష్మాని కోపడతాను, వద్దంటాను, అలా ఉండదు ఇలా ఉండదు అంటాను, మొత్తానికి అయితే ఆఖరి తన కోరిక తీరుస్తాను, తను సాధించుకుంటుంది. సుష్మ గురించి చాలా ఈ స్టేజ్ మీద చెప్పాను, మళ్ళీ చెప్పాలంటే తను మంచిది అట్ ద సేమ్ టైం చెడ్డది, అమాయకురాలు అట్ ద సేమ్ టైం తెలివైంది, కష్టపడాలనుకుంటుంది కానీ కష్టపడలేదు, పక్కవాళ్ళతో కంపేర్ చేసుకుంటుంది కానీ చేసుకోకూడదు అనుకుంటుంది. ఇలా అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. మొత్తానికి అయితే చైల్డిష్ మెంటాలిటీ, ఒకసారి ఎవరితోనైనా కోప్పడిందంటే ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళతో మాట్లాడి అనుకుంటుంది, తర్వాత వాళ్ళు వచ్చి ఏదైనా ఒక రీల్ చేద్దామా అనగానే చేసేద్దాం పర్లేదు అంటే తర్వాత మర్చిపోతాం అనమాట. అంత చైల్డిష్ మెంటాలిటీ ఏది ఎక్కువ పెట్టుకోదు. బట్ నాకేదో సహాయం చేద్దాం అనుకుంటుంది, ఆ సహాయం కన్నా కూడా మళ్ళీ అది కోరికగానే మారుతుంది అనమాట, నేనే తనకి చేసేలాగా. అయితే ఒకటేంటంటే తను గనక నా జీవితంలో రాకపోతే, అంటే ఒక బంగారం మట్టిలోంచి తీస్తే కానీ ఆ బంగారంగా బయటకు రాదు, అలాగే దాన్ని పాలిష్ చేయాలి, అన్ని చేయాలి, అలా నేను పాలిష్ చేయబడతాను. ఎందుకంటే తను రాకపోతే నేనేదో నాకు సంపాదించింది ఆ రోజుకి సరిపోయినంత సంపాదించుకుని కూర్చునేవాడిని, కష్టపడేవాడిని కాదు, అంటే ముందుకెళ్లేవాడిని కాదు, జస్ట్ అలా రిలాక్స్ అయిపోయేవాడిని. రిలాక్స్ అవ్వకుండా నన్ను కంటిన్యూస్ రన్ చేస్తూ ఉండేలాగా, ఆ కుటుంబాన్ని నడిపించే ఉండేలాగా తను నాకు ప్రోత్సహిస్తుంది అనమాట తన కోరికలతో. మరి స్నేహ గారు ఎలా అనిపించింది వీళ్ళిద్దరు కోఆర్డినేషన్? చాలా జెన్యున్ గా కనిపించింది నాకు. థ్యాంక్ యూ. ఎస్పెషలీ సుష్మ, వెన్ యూ సెడ్ అబద్ధం చెప్తే యునో దట్ పాయింట్ ఐ రియల్లీ లైక్డ్. నా నాన్న కూడా అలాగే చెప్పేవారు, డోంట్ లై అండ్ అన్నెసెసరీ, ఎందుకు లై చేసి మళ్ళీ అది కవర్ చేయడానికి ఇంకా లై అది అయిపోతుంది, ఒక్కసారి నువ్వు టూ చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసి ఉంటారు, లేకపోతే పోతారు అంతేగా. సో ఐ రియలీ లైక్ దట్ పాయింట్. అండ్ మీరు చెప్పిన ఒక విషయం, సుష్మ ఇస్ జస్ట్ హర్ సెల్ఫ్. మీరు ఉంటే దానిలాగే ఉంటుంది. వెన్ అ గర్ల్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ హర్ ఓన్ స్కిన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ హస్బెండ్ ఇస్ నెక్స్ట్ టు హర్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద వైఫ్ అండ్ దట్స్ వాట్ యూ డిడ్ టు హర్. ఎక్సలెంట్. వాళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఒక బెస్ట్ థింగ్ ఒకటి ఉంది అబ్జర్వ్ చేస్తే, ఒక రిలేషన్షిప్ లో కపుల్ లో ఒకరు చైల్డిష్ మెంటాలిటీతో ఉంటే ద కపుల్ ఇస్ ద బెస్ట్ కపుల్. వాళ్ళకి లైఫ్ లో ఏ గొడవలు రావు, వాళ్ళంత హ్యాపీగా ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇద్దరులో ఆ కిడిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని అవతల వాళ్ళు ఫాదర్ ఆర్ మదర్ లాగా యాక్సెప్ట్ చేయగలగాలి. సో అలాంటి క్వాలిటీస్ ఉంటే మాత్రం ఆ కపుల్కి ఎప్పటికీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. సో నువ్వు చెప్పినట్టు షీఈస్ ఎ కిడ్ అండ్ యు ఆర్ ద ఫాదర్, సో దట్స్ ద బ్యూటీ. ఐ లైక్డ్ ఇట్. Yes. శివబాలజీ గారు, మళ్ళీ మీరు ఆ పాయింట్ గురించి మాట్లాడొద్దు ప్లీజ్. ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా రాలేదా ఒక్కటి? ఇంకో కంటెస్టెంట్ ఉన్నారు కదా, ఆయన వచ్చి ఏం మాట్లాడతాడో విని తర్వాత. వాళ్ళు వచ్చే కన్నా ముందు రవి కిరణ్ గారు అండ్ సుష్మ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ టు బోత్. థాంక్యూ. సో నా మాటగాలు నెక్స్ట్ వచ్చేస్తారు రాకేష్ అండ్ సుజాత, హార్టి వెల్కమ్. Your time starts in 3, 2, 1, go. మా ఇద్దరు లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక న్యూస్ కాబట్టి సీరియస్గా, ఈయన కొంచెం కామెడీ చేస్తుండే కాబట్టి కామెడీ పర్సన్ అని అనుకున్నాను. కానీ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది నేనే అంత పెద్ద థింగర్ పుచ్చి అని చెప్పి, ఈయన అసలు సీరియస్ అని చెప్పి. మా ఇద్దరు లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం అనుకున్న టైంలో రిలేషన్లో నేను ఒకటి అనుకున్నా, అంటే ఇంత ఆపోజిట్గా ఉన్న క్యాండిడేట్స్ మీ ఎట్లా ఉండగలుగుతాము, మా రిలేషన్కి ఏంటిది బేస్మెంట్ ఏంటిది అని చెప్పేసి. అప్పుడు తినే విషయంలో కూడా నేను కొన్నిసార్లు అడిగినప్పుడు తిన్నాక చెప్పింది ఏంటంటే కాంప్రమైజ్. అంటే నాకు నేను కొంచెం హైపర్, ఏ ఎమోషన్ అయినా సరే నేను పైకి నేను ఇట్లా చెప్పేసుకుంటా అరిచేస్తూ ఉంటాను. తిను చాలా సాఫ్ట్గా కూల్గా అన్నీ నాకు చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఫ్యామిలీ విషయాలు ఇట్లా ఏదైనా సరే నేను తినతో నేను డిస్కషన్ చేసినప్పుడు తిని చెప్తా ఉంటారు ఇది ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకో ఇది ఇట్లా ఉండవు అని. అండ్ నాకు ఇప్పటివరకు మా పేరెంట్స్ ఏ విషయంలో కూడా నాతో నాకు సజెషన్స్ ఇచ్చింది గైడెన్స్ ఇచ్చింది లేదు. యాజ్ ఎ పేరెంట్ వైజ్ కానీ యాజ్ ఎ హస్బెండ్ వైజ్ కానీ తిన్నాకు చాలా అంటే చాలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. నా కోపాన్ని భరిస్తాడు, నా అల్లని భరిస్తాడు, నా నవ్వును భరిస్తాడు. ఈవెన్ మా ఫ్యామిలీలో మా మమ్మీ వాళ్ళు కూడా భరించలేరు నా నవ్వుని. అట్లాంటిది ఆల్వేస్ అన్నీ భరిస్తూ ఉంటాడు. అండ్ ఈక్వల్ మేమిద్దరం ఫ్రెండ్స్ లాగానే ఉండాలనుకుంటాం కాబట్టి వీక్లీ వన్స్ మా ఇద్దరు మధ్యలో ఉండేది కూడా మేము ఊపుకే మాట్లాడుకుంటాం. అంటే నా సైన్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పు, నీ సైన్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్పుకుంటాను అని చెప్పి లైక్ ఫ్రెండ్స్గానే లైఫ్ జర్నీ స్టార్ట్ చేసేసినాం. అండ్ లైఫ్ అంతా కూడా ఫ్రెండ్స్ లాగానే ఉండాలనుకుంటాను. ఏ విషయంలోనైనా సరే నేను నీతోనే కాంప్రమైజ్ అవ్వడానికి రాకేష్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. సో బేసికలీ సుజాత నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత అంటే నా జీవితం తను రాకపోతే బాగుండేది కానీ తను వచ్చిన తర్వాత ఇంకా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. ప్రతి ఒక్కరు అనుకుంటాం బాధ్యత అని. నా దృష్టిలో అయితే భార్య అంటే బాధ్యత, అంటే పెళ్లి చేసుకోని నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా చేసుకోవద్దని, భార్య అంటే ఒక బాధ్యత ఒక ఇది అని. కానీ సుజాత వచ్చిన తర్వాత నా సుఖం బాధ్యత తను తీసుకుంది. నేను కనుక తన్ని ఒకవేళ పెళ్ళే వద్దు తనే వద్దని అనుకుంటే నా లైఫ్ లాంగ్ ఎలా ఉందో ఊహించుకోవడానికే భయంగా ఉంది. సో నేను ఒక ఆర్టిస్ట్గా నేను బయటకు వచ్చిన తర్వాత నా కుటుంబాన్ని చూసుకోవడానికి తను ఉంది, నువ్వు వెళ్ళు నీ సక్సెస్లో నీ వెనక నేను ఉంటానని చెప్పడానికి సుజాత ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్. ఇంకో విషయం ఏంటంటే నేను కోపంగా ఉన్నప్పుడు తన ప్రేమతో నన్ను చల్లార్చింది, నేను బాధగా కూర్చున్నప్పుడు ఏవి కాదని దగ్గరగా ఒక తల్లిలాగా తీసుకుంది, నేను నా సక్సెస్లో నేను వెనకబడుతున్నానేమో అంటే నేనున్నాను పదాన్ని చెయ్యేసి ముందుకు తోసింది. సో తన దృష్టిలో నేను ఎప్పుడు నేను మెగాస్టారే, ఏ చిన్న వేషం వేసినా ఏం చిన్న ప్రోగ్రామ్ చేసినా సో ఎవ్రీథింగ్ తన దృష్టిలో నేను పెద్ద ఆర్టిస్ట్నే. సో ఇంకో విషయం చెప్పాలి తన గురించి అంటే అమ్మ ప్రేమ మనకి కొంత ఏజ్ వరకే దక్కుతుంది, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి అమ్మ ప్రేమ చూసేవాళ్ళు కూడా దక్కదు. కానీ భార్య ప్రేమ ఎలా ఉంటుందో రీసెంట్గా నేను హాస్పిటల్లో 3 డేస్ ఉంటే నాకు తెలిసింది. తను నాకు చేయకూడని వండి తను ఒక తల్లికి మించి తను చేసింది కాబట్టి లైఫ్ లాంగ్ సుజాత నా ఇంటికి రావడం, సో నా కుటుంబ బాధ్యతను తీసుకోవడం నా సక్సెస్లో ఎప్పుడు తన బాగా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇంకో లాస్ట్ ఒక విషయం చెప్తాను, డెఫినెట్గా నీకోసం కాంప్రమైజ్ డెఫినెట్గా ఉంది. ఎస్ మరి శివబాలజీ గారు కూడా ఎమోషనల్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఆయన బొక్కు తుడుచుకుంటే కూడా ఎమోషన్ అవుతానండి. ఇదిగో దీనికి నువ్వు ఎమోషన్ అయ్యావు అంటే వెళ్ళిపోతాను అడిన. మీరు అనుకున్న పాయింట్ వచ్చిందా అధ్యక్ష? ఇప్పుడు అందరిది రౌండ్ అయిపోయింది కాబట్టి నేను క్లారిటీ ఇస్తాను, నేను అంటే నేను ఏ వ్యూలో చూస్తున్నాను అనేది. మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేసుకోవాలి వితిన్ సర్టన్ టైంలో. మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేయాలంటే మీరు ఒక ఎగ్జాంపుల్గా అక్కడ స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ తీసుకోవాలంటే బేసిక్గా నా వీక్నెస్ ఏంటి, వాట్ వాజ్ మై ప్లస్, నా బిహాఫ్ వచ్చినప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ కావాలి, సెంటెన్సెస్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను చెప్పారంటే మధు వల్ల నాకేం ప్లస్, అంటే మా వైఫ్ వల్ల నాకేం ప్లస్ అంటే పేషెన్స్. వై పేషెన్స్ అంటే నేను ఫాస్ట్ డిసిషన్స్ తీసుకుంటా, తను ఆలోచిస్తుంది, సో ఆ ఆలోచన వల్ల నాకు అడ్వాంటేజ్ జరిగింది, సో అది నాకు ఇన్స్పిరేషన్. సో ఇలా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మీరు అందరూ సెంటెన్స్ లో ఉంటారు, అది నేను ఎక్స్పెక్ట్ చేసింది. Yes, మరి అనిల్ గారు వీళ్ళిద్దరి మధ్య జెన్యూనిటీ ఎలా? వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైన అండర్స్టాండింగ్ ఉందనిపించింది నాకు. సో మేబీ రాకేష్ కి చెప్పే విధానం సరిగ్గా లేకపోయినా బట్ దెర్ ఈస్ ఎ గ్రేట్ అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య అనిపించింది. తను చెప్పేటప్పుడు కమ్యూనికేషన్ ఉండాలి ఇద్దరి మధ్య. ఒక కమ్యూనికేషన్ ఉన్నప్పుడు వేరే అబౌట్స్ తెలుస్తుంటే ఏం మాట్లాడుకుంటున్నా ఏంటి అనేది వాళ్ళిద్దరి మధ్య తెలియదు, ఒక ఫ్రెండ్షిప్ బాగా ఫామ్ అవుతుంది. ఒక ఫ్రెండ్షిప్ అనే బేస్మెంట్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ అద్భుతంగా ఉంటుంది. సో గుడ్, సో మీ అండర్స్టాండింగ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు సూపర్. ఎస్ స్నేహ గారు, మీరు స్టార్టింగ్ లో అడిగారు ఏం నేర్చుకున్నారు మీరు ఒక్కొక్క కపుల్ పైన. సి వన్ పర్సన్ సెడ్ నువ్వు ఎలా ఉంటే కూడా నేను తోడుగా ఉంటాను, దట్ ఈస్ రవి గారు. అండ్ విక్రమ్ గారు ఒక విషయం చెప్పారు, సందీప్ గారు ఒక విషయం చెప్పారు. అండ్ దెన్ రాకేష్ సెడ్ ఐ విల్ కాంప్రమైజ్, దిస్ ఇస్ ఆల్ మిక్స్డ్ ఈజ్ అ బ్యూటిఫుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ కదా. ఒక మిస్టర్ అండ్ మిస్సెస్ ఉండాలంటే ఇవి అన్నీ ఉండాలా, లవ్ ఉండాలా, కాంప్రమైజ్ ఉండాలా, కేరింగ్ ఉండాలా, అండర్స్టాండింగ్ ఉండాలా, దెర్ ఇస్ సో మచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బికాస్ ఒక్కొక్క పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. అండ్ ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ జడ్జెస్. సో ఎస్, నా మాటగానే రౌండ్ 4 జంటలు చెప్పేయడం మీరు విన్నారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎంత జెన్యూనిటీ, హానెస్టీ, ఎంత మీనింగ్ ఉంది, ఎంత ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, వాళ్ళ కెమిస్ట్రీ అన్ని దృష్టిలో పెట్టుకొని పర్సంటేజ్ రూపంలో స్కోర్స్ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సుజాత అండ్ రాకేష్.
జడ్జెస్ 22 ఎపిసోడ్స్ గా వీళ్ళందరూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. వీళ్ళందరినీ మనం చూసాము, అబ్జర్వ్ చేసాము, నోటీస్ చేసాము. సో జడ్జెస్ బాగా ప్లాన్ చేసి ఇక్కడ ఉన్న జంటలకు కాదు కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. జడ్జెస్ ఇచ్చేద్దామా? సో ఫస్ట్ ఇవ్వబోతున్న అవార్డ్ పేరు పక్కకెళ్ళి ఆడుకో అమ్మా అవార్డు. సగౌరవంగా లొంగిపోతున్నా. మీలో మీరు గెస్టులు చేసుకోండి. బట్ మేము ఈ అవార్డుని ఎవరికి ఇవ్వబోతున్నాం అని అంటే, పక్కకెళ్ళి ఆడుకో అమ్మా అవార్డ్ గోస్ టు నన్ అదర్ దెన్ సుష్మా. అవార్డు బాగుంది పాప పాప. వాట్ ఇస్ యువర్ నేమ్? గూలియా. గూలియానా? గూలియా. ఫ్రమ్? తుర్కీ. తుర్కీ. కెన్ యూ సే పూరల్లా ఫుడ్? పూరల్లా ఫుడ్. పూరల్లా ఫుడ్. అందరం టాపిక్ చాలా అటుపక్కకి వెళ్ళిపోతున్నాం. బట్ ఈమెకి మనం ఇచ్చిన అవార్డు పక్కకెళ్ళి ఆడుకో అమ్మా అనే అవార్డుని ఈమెకి నేను ఇవ్వడానికి కారణం ఏంటంటే, మా జడ్జెస్ ఇవ్వడానికి చిన్న చిన్న వాటికి చిన్న చిన్న పిల్లలాగా రియాక్ట్ అవుతూ ఇప్పుడు కూడా ఈ అవార్డు గురించి సంబంధం లేదు కానీ నాకు అవార్డు వస్తుంది అనే ఆ ఎక్స్ప్రెషన్ అయోమయంగా కనిపించినప్పటికీ కూడా అన్ని అర్థం చేసుకుంటూ వారి ప్రపంచంలో వారు ఉంటారు కాబట్టి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇస్తున్న ఆ మొమెంట్ ఏంటంటే, అదిగో అలాగే అలా ఊదుకుంటూ ఊదుకుంటూ వెళ్ళిపోవచ్చు అప్పట్లో. ఇప్పుడు నెక్స్ట్ అవార్డు లోకి వెళ్ళిపోదాం. మరి నెక్స్ట్ మేము ఇవ్వబోతున్న అవార్డు పేరు జంబలకడి జారు మిఠాయి అవార్డు. సో ఈ అవార్డు గెలుచుకుంటుంది ఎవరో కాదు, సందీప్ మాస్టర్. ఈ వ్యక్తి ఒక వార్నింగ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా స్మూత్ గా, స్వీట్ గా, స్టైలిష్ గా, అందులో కూడా ఒక మూమెంట్ ఉండేలాగా అందులో ఒక జారు మిఠాయి స్టైల్ లో ఇస్తారు కాబట్టి మీకు ఇస్తున్నాం మేము జంబలకడి జారు మిఠాయి అనే అవార్డు. థాంక్ యూ. జారు మిఠాయికి మీనింగ్ చెప్పారు జంబలకడి. జంబలకడి అని అంటే అప్పుడప్పుడు వాళ్ళ ఆవిడ కూడా అలానే చేస్తుంటుంది. ఇదిగో మీకు ఇస్తున్నాం పీచు మిఠాయి అవార్డు. ఇప్పుడు అతను జారుతో వెళ్ళాలి అక్కడ నుంచి. రెడీ అన్న? ఫెంటాస్టిక్. మరి ఎస్, ఇప్పుడు మేము నెక్స్ట్ ఇవ్వబోతున్న అవార్డు పేరు అమ్మ బాబోయ్. అమ్మ బాబోయ్. ఈ అవార్డు ఎవరికి వస్తుందంటే శ్రీరాణి గారు. అమ్మ బాబోయ్ అనే అవార్డు ఎందుకు ఇస్తున్నామనంటే, పిన్ను పీకేసిన గ్రెనేడ్ లాగా ఎప్పుడు పేల్తావో ఎవరికి అర్థం కాదు. ఎవరైనా సడన్ గా డిస్టర్బ్ చేశారో వాళ్ళకి బ్లాస్ట్ లాగా వార్నింగ్ ఇవ్వడంలో రెడీగా ఉంటుంది కాబట్టి అందుకే అక్క నేను మీకు ఇస్తున్న అవార్డు అమ్మ బాబోయ్. అమ్మ బాబోయ్. అమ్మ బాబోయ్. అమ్మ బాబోయ్. ఇంటికి వెళ్ళాక ఇది మీరు ఇంటి ముందు పెట్టుకొని అమ్మ బాబోయ్ అని పేల్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 1000 వాళ్ళ అమ్మ. ఓకేనా? నెక్స్ట్ అవార్డ్ దాని పేరు వచ్చేసి యాంగ్రీ బర్డ్. మరి ఈ అవార్డు ఎవరికి వెళ్తుందంటే రవి అన్నయ్య. యునానిమస్ గా అందరూ రవి కిరణ్ అంటున్నారు కాబట్టి దిస్ అవార్డ్ గోస్ టు రవి కిరణ్ గారు. బేసికలీ యాంగ్రీ బర్డ్ అనే అవార్డు మీకు ఎందుకు ఇస్తున్నామనంటే, ఈ వ్యక్తి కామన్ గా మాట్లాడినా క్లాస్ పీకినట్టే ఉంటుంది, వివరంగా చెప్తున్నా వార్నింగ్ ఇచ్చినట్టే ఉంటుంది కాబట్టి ఈయనకి మేము ఇస్తున్నాము ఈ యాంగ్రీ బర్డ్ అనే అవార్డు. అండ్ దీనికోసం మేము ఇస్తుంది మీకు ఇదే అండి. చేతికి కట్టేస్తూ పెట్టరు ఆయనకి. నువ్వు ఆ 5000 వాళ్ళకి ఎందుకు పెడతా అన్నావు కదా అప్పుడు. ఎనీవేస్ మీరు మాత్రం తెలుసుగా ఏం చేయాలి, విసుకోవాలి. సో మేము మీకు ఇస్తున్న అవార్డ్స్ లో భాగంగా నెక్స్ట్ అవార్డ్ పేరు ఎంజాయ్ పండుగ. సో ఎంజాయ్ పండుగ అవార్డ్ గెస్ట్ విక్రమ్ గారు. మీరు వచ్చిన ప్రతి
ప్రతిసారి వరభోజనం జరుగుతుందా ఇక్కడ అని అనిపిస్తుంటుంది. సో ప్రశాంతంగా ఎవరితో ఏం సంబంధం లేకుండా ఎంజాయో పండగో అని అన్నట్టు, అంటే తడిబట్టేసుకుని కూర్చుంటారు అని అంటారు కదా, అలా ఉంటారు. కాబట్టి మేము మీకు ఇస్తున్న అవార్డు కూడా తడిబట్టే వేసుకోండి. అయ్యో ఇప్పుడు వద్దండి, అక్కడికి వెళ్ళి వేసుకో. వెళ్ళే ముందు ఒక చిన్న సజెషన్, ఎస్ వెట్ క్లాత్ వేసుకుని వీడియో కాల్ చేయి. నెక్స్ట్ మేము ఇస్తున్న అవార్డు పేరు సింగర బుచ్చి. ఈ అవార్డు ఎవరికి? యునానిమస్ గా ప్రజల కోరిక మేరకు మేము ఇచ్చేస్తున్నాము సింగర బుచ్చి అనే అవార్డుని సుజాత. నీకు రవికిరణ్ గారికి అసలు నామినేషన్ లో పోటీయే లేదు. ఇలా తింగర్ దానిలాగా ప్రతిదానికి నవ్వుతూ, అర్థం లేని వాటికి కూడా నవ్వుతూ, ఇలాంటి వాళ్ళు అల్లరి చేస్తున్నామనే భ్రమలో అతి చేస్తుంటారు, అది వాళ్ళకి అర్థం కాదన్నమాట. సో అందుకే ఈ తింగర బుచ్చికి మేము ఇస్తున్న అవార్డు. ఎలా అనిపిస్తుంది అంటే ఈమెకి సెట్ అయ్యే అవార్డే ఇచ్చామని అనిపిస్తుందా? పర్ఫెక్ట్, 1% కూడా డౌట్ లేదు. ఎస్ శివ గారు 100% పర్ఫెక్ట్. ఇంకోటి ఆ గిఫ్ట్ కూడా ఫస్ట్ గిఫ్ట్ మీది. ఆ పిల్లలు పుట్టాక థాంక్యూ. ఎస్ హస్బెండ్ కి ఎలా అనిపిస్తుంది కనుక్కోవాలనుకుంటా? ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయంగా నేను భావిస్తున్నాను. అది మనకి తొలి విజయం రా, తొలి ఆడుకోవడానికి కాదు అనే ప్రైజ్ ఉంది, పర్ఫామ్ కూడా చేయాలి కదా. నెక్స్ట్ మేము ఇవ్వబోతున్న అవార్డు పేరు లాగ్ స్టార్ అవార్డు. లాగ్ స్టార్ అనే అవార్డు గోస్ టు నన్ అదర్ దెన్ జ్యోతి. ఈ అవార్డు తినకి ఇవ్వడానికి వెనక కారణం లాగ్ స్టార్ అనే అవార్డు. మనము అడిగిన దానికి తను అనుకున్న దాన్ని కలిపి చిటికెలే అయిపోయేదాన్ని చీల్చి చాతంత చేసి కరెంటు బిల్లు పెంచి షూటింగ్ ఎప్పుడైపోద్రా బాబు అని అనిపించేలా చేసి లాగ్ చేస్తావు. కాబట్టి ఇప్పటికీ నా గుండె చాలా భయం భయంగా ఉంది, ఈ అవార్డు తర్వాత ఎంత లాగ్ చేస్తా. అందుకే తొందరగా నేను నీకు ఇస్తున్న అవార్డు లాగ్ స్టార్. ఒక్క నిమిషం పట్టుకో, ఇది ఎంత లాగినా వస్తూనే ఉంటది నాన్న. ఇంత ఇస్ నాట్ లాగ్, ఇట్స్ ఎమోషన్, ఇట్స్ మై ఎమోషన్స్ యు నో. మాకయ్యేవి లూజ్ మోషన్స్. నేహ గారు మీరు ఏమైనా చెప్తారా అవార్డు గురించి? పర్ఫెక్ట్ అండి. అనిల్ గారు సందీప్ ప్లేస్ నుంచి ఒకసారి నన్ను పిలవాలని నేను వెయిట్ చేస్తున్నా. నేను నిన్న ప్రార్థన చేసుకున్నా మీకు మగజాతి తరపున ఒక సాల్యూట్. చెప్పిందే చెప్తుంది మూమెంట్స్ కూడా రిహార్సల్ ఎక్కువ చేపిస్తారు కాబట్టి. నాకు ఇందాక కూడా వచ్చేటప్పుడు కూడా నా చెంప మీద ఒక్కటి ఇచ్చేవారు, నువ్వు చెప్పాలనుకుంది సూట్ గా చెప్పు, టైం వేస్ట్ చేయకండి, నా క్లాస్ పీక్ తీసుకొచ్చారు. బట్ ఇట్స్ మై ఎమోషన్, నా ఎమోషన్స్ అన్ని నేను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చివరాఖరి అవార్డు, ఆయన ఒక్కయన మిగిలిపోయారు. మరి ఈయనకి మనం ఇస్తున్న అవార్డు పేరు ఆరే హో. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఆరే హో అవార్డు వస్తున్నారు. పానకంలో పుడక నిజంగా పానకం ఎవరు చేస్తారో కానీ చంపేశారే బాబు. అది 4 డేస్ బ్యాక్ ది, అందుకే అలానే ఉంటుంది. ఇన్ని రోజులుగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ అటు మిమ్మల్ని భరిస్తూ అటు మనల్ని అందరినీ జడ్జెస్ అందరినీ సమాన వ్యవహారం నీకు అవార్డు ఇవ్వద్దా?
శ్రీముఖి తన యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకునే ఇష్ట సఖికి అద్భుతమైనటువంటి అవార్డ్. వావ్, థాంక్యూ సో మచ్. మనం గ్రాండ్ క్లైమాక్స్ కి ఎంటర్ అయిపోతున్నాము. దట్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్. సో క్వశ్చన్స్ తో మా అనిల్ రావిపూడి గారు, స్నేహ గారు అండ్ శివబాలజీ గారు రెడీగా ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ ఈ రౌండ్ లో వచ్చేస్తున్నారు మన ముందుకి విక్రమ్ అండ్ శ్రీవాణి గారు. హాడి వెల్కమ్. మరి మీరు అడగబోతున్న క్వశ్చన్, భార్య గాని భర్త గాని, అంటే భార్య దగ్గర భర్త గాని, భర్త దగ్గర భార్య గాని, ఎలాంటప్పుడు స్వార్థంగా ఉండాలి, ఎలాంటప్పుడు నిజాయితీగా ఉండాలి? భర్త వేరే అమ్మాయిని చూస్తున్నప్పుడు డెఫినెట్ గా స్వార్థంగా ఉండాలి. భర్త ఏదైనా చిన్న చిన్న తప్పు చేసిన సరే నిజాయితీగా భార్యకి చెప్పారనమాట. నాకు చెప్పకుండా ఎటువంటి పని చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ఏ తప్పైనా సరే, నువ్వు ఏం చేస్తున్నా సరే నాకు చెప్పు, నేను దాన్ని నేను మేనేజ్ చేసుకుంటా, వెనకాల ఆ విషయంలో నేను స్వార్థంగా ఉంటాను. నిజాయితీగా అంటే నేను డెఫినెట్ గా మా వారిని నమ్ముకొని ఉన్నాను, ఆయన చెప్పినట్టుగానే వింటాను. ఫ్యూచర్ లో కూడా ఆయన ఏం చెప్తే నేను ఇది కావాలని చెప్పేసి నేను అనుకుంటాను, కానీ కొన్ని విషయాలు ఆయన అది కాదు ఇది చెయ్యి అంటే అసలు వెనక అడుగు వేయకుండా ఆయన దూకేమన్నా సరే నేను దూకడానికి రెడీగా ఉంటాను అనమాట. అది నాకు తెలుసు, ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఆల్మోస్ట్ తెలుసు, ఆయన మాటకి నేను చాలా మటుకు కాదని చెప్పను. ఇది కావాలి అని గట్టిగా అన్నాడంటే ఇంకా అది చేస్తాను నేను కంపల్సరీ. సో ఆయనకు కూడా ఆ నమ్మకం నా మీద ఉంది. ఫస్ట్ షీ సెడ్ షీ వాంట్స్ హిమ్ టు బి కేరింగ్ అండ్ లవింగ్, తనకి మాత్రమే కావాలని చెప్పింది. యా, దట్ కుడ్ బి కామన్ కదా, కామన్ ఉండాలి. ద సెకండ్ థింగ్ షీ సెడ్ వాజ్ హానెస్టీ, విచ్ ఇస్ అగైన్ బోత్ ఆఫ్ దెమ్ అగ్రీ టు ద సేమ్ థింగ్. ఓకే, క్లియర్. ఎస్, సో మీ ఆన్సర్స్ అయితే వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. మార్క్స్ దీనిపై డిపెండ్ అయి ఉంటాయి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. విక్రమ్ అండ్ శ్రీవాణి గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాబోతున్నారు రాకేష్ అండ్ సుజాత. హార్టీ వెల్కమ్. ఎస్ జడ్జెస్, ఓవర్ టు యూ. మీ క్వశ్చన్ వచ్చేసి, భార్య భర్తలు సంతోషంగా ఉండాలంటే ఒకరి ఇష్టాలు ఒకరు మార్చుకోవటం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు సార్. మార్చుకోకుండా తన ఇష్టాలని నేను నేర్చుకొని నా ఇష్టాలని తను నేర్చుకుంటే ఏ గొడవ ఉండదు సార్, హ్యాపీగా ఉంటాం. సార్ ఇప్పుడు తను నేర్చుకోలేదు, ఏం చేస్తావు? నాకు నచ్చని కొన్ని రిక్వెస్ట్ చేస్తాను. అందుకనే కదా కరెక్టా కాదా అని అడుగుతున్నా. కరెక్ట్ సార్, కన్ఫర్మ్ గా చెప్తాను. మా ఇష్టాన్ని తన్నే అమ్మ మీరు లేదు సార్, నేను మా మీద ఉండే మోగండి సార్. నువ్వు మావులాడి కాదు రాజా. ఏం చెప్పావు, ఏమని చెప్పావు? మార్చుకోవటం కరెక్ట్ కాదు. ఇప్పుడు సపోజ్ నువ్వు రోజు తాగొస్తున్నావు ఇంటికి. తాగొచ్చాను సార్. సుజాత నువ్వు తాగొస్తే నీతో కాపురం చేయని వెళ్ళిపోతానంది. నువ్వు నీ భార్య కోసం తాగుని వదిలేస్తావా, నీ పెళ్ళాన్ని వదిలేస్తావా? మీరు అన్నది ఇష్టాల గురించి మాట్లాడారు, తాగడం అనేది నా ఇష్టం కాదు. చాలా మందికి ఇష్టం తాగడం, నాకు ఇష్టం కాదు. ఇందాక వాళ్ళకి స్ట్రైట్ పర్సనల్ క్వశ్చన్ మార్చుకో. నేను ఇప్పుడు నేను జనరల్ గా అడిగాను, జనరల్ గా సమాధానం చెప్పు సార్. మార్చుకోవద్దు సార్, నేర్చుకోవాలి. ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు నేర్చుకోవాలి. మీరు తిరకాసు పెడుతున్నారు, మార్చుకో. ఏటమ్మా ఇది సార్, మీరు మానిపులేట్ చేస్తున్నారు సార్. సుజాత సరే నువ్వు చెప్పమ్మా. కన్ఫ్యూజ్ చేస్తున్నారు తల్లి, నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక దాని పిచ్చి దాని కాదు దండం పెడతావు, కానీ నువ్వు దేనికి దండం పెట్టాలి? మా ఇద్దరు లైఫ్ ఇష్టాలను ఎక్స్చేంజ్ చేసుకుంటే లైఫ్ అంతా సంతోషంగా ఉంటది అంటే ఆబ్వియస్లీ కరెక్ట్ సార్. సో మార్చుకోవడం కరెక్ట్ అంటారు? మార్చుకోవడం, రెస్పెక్ట్ చేసుకోవడం, గౌరవించుకోవడం కరెక్ట్ సార్. మన జీవితం కోసం ఎన్నో సార్లు మారుంటాం, కానీ లైఫ్ లాంగ్ మనతో ఉండే వ్యక్తి చివరి వరకు ఉండే వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా మారాలి సార్. అంతే, ఫిక్స్. నన్ను దయచేసి ఇబ్బంది పెట్టి ఇరికించకండి సార్. రాకేష్ మార్చుకుంటా అన్నావు, థ్యాంక్ యూ రా, వెరీ గుడ్. ఫస్ట్ టైం శ్రీముఖి దగ్గర ఉంటే ఆనందంగా ఉండేది అనిపించింది, ఇప్పుడు ఫస్ట్ టైం భయం వేస్తుంది. ఆల్ ది బెస్ట్ రాకేష్ అండ్ సుజాత. ఇప్పుడు మన ముందుకి వచ్చేస్తున్నారు సందీప్ అండ్ జ్యోతి. హార్టీ వెల్కమ్. జడ్జెస్, ఓవర్ టు యూ. సో మీ క్వశ్చన్, మ్యారేజ్ లైఫ్ లో భార్యాభర్తలు అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవటం కరెక్టా కాదా? కరెక్ట్ సార్. ఎవ్రీథింగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ వాట్ ఎవర్ షేర్ చేసుకోవడం కరెక్ట్ సార్. సార్ ఇప్పుడు క్వశ్చన్ మీ ఇద్దరులో ఇండివిజువల్ గా చెప్పండి. జ్యోతి, నువ్వు అన్ని విషయాలు షేర్ చేసుకుంటావు తనతో? ఎస్ సార్. ఎవ్రీథింగ్? ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఇట్స్ కరెక్ట్. అది కరెక్ట్ అంటావా? హౌ అంటే జస్టిఫికేషన్ ఈ ఆన్సర్ కి, అన్ని షేర్ చేసుకోవడం అనేది కరెక్టేనా కాదా? మనిషి అన్నాక ఎవరు ఒక్కసారి లైఫ్ లో ఒక్కసారైనా తెలిసి తెలియక ఒక మిస్టేక్ చేస్తారు. నాకు తెలిసి అన్ని షేర్ చేసుకోవాలి. ఓకే సందీప్, నువ్వు షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మదర్ జ్యోతి గురించి
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తనకు నచ్చని విషయాలు కొన్ని చెప్పింది, ఇండైరెక్ట్ గా తిట్టింది. ఇప్పుడు నువ్వు ఈ విషయం తనకు చెప్తే బాధపడొద్దని హైడ్ చేసి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేస్తావా, లేదు మా అమ్మ నీ గురించి ఇలా అంటుందని చెప్పి ఆల్రెడీ ఉన్న గ్యాప్ ని పెంచుతావా? ఇఫ్ నేను అంటే జరుగుతుందని నేను చెప్పట్లేదు, ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ కేస్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాం మేమిద్దరం 99.9%. మీరు అన్నట్టు మా అమ్మ గానీ జ్యోతి గానీ ఇద్దరు ఏదో అనుకున్నా కూడా మాక్సిమం నేను కన్వే చేసే విధానం మాత్రం పాజిటివ్ గా చేస్తా. ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటంటే సందీప్ మీద ప్రేమ. ఇద్దరం ఎంత కొట్టుకోవాలని పీక్ స్టేజ్ లో వెళ్ళిపోయినా కొడుకుపై ఉన్న ప్రేమతో ఆమె ఒక స్టెప్ దిగొచ్చు. నాకు అక్కడ సందీప్ ఇంపార్టెంట్, ఆమెతో ఆర్గ్యూ కన్నా నాకు సందీప్ ఇంపార్టెంట్. షేర్ చేసుకోవడం కరెక్ట్ వాళ్ళ స్టేట్మెంట్, ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సందీప్ అండ్ జ్యోతి, గుడ్ లక్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక జోడీ ఉంది. సో క్వశ్చన్ జాగ్రత్తగా విను సుష్మా సార్. ఇదే మీ జీవితంలో ఆఖరి రోజు అయితే ఈ రోజు మీ టైం మీ పేరెంట్స్ తో స్పెండ్ చేస్తారా లేదా మీ భర్తతో స్పెండ్ చేస్తారా? హెవీ, ఓ గాడ్. రవి అంచు ఎడిపోతుంది క్వశ్చన్. భయపడద్దు, చెప్పు. జస్ట్ ఇఫ్ అది. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ నౌ, ఇట్స్ ఇఫ్. జస్ట్ ఇమాజిన్. రవి సార్. అది ఎందుకు? రీజన్ చెప్తే చాలు, అంతే సింపుల్ ఆన్సర్. అది ఒక్కటి చెప్పు. రీజన్, ఐ లవ్ హిమ్ సార్. ఓకే, డన్, థాంక్ యూ. ఇదే మీ జీవితంలో ఆఖరి రోజు అయితే మీ నాన్నగారు లోన్లీగా కొద్ది రోజులు గడుపుతామని చెప్పి ఎక్కడో మీ ఊర్లో ఒక ఇల్లు కట్టుకుని ఉంటున్నారు, ఓకే. ఇప్పుడు ఈ చాయిస్ లో ఒకటే ఆన్సర్, దూరంగా ఎక్కడో ఉంటున్న నాన్నగారి దగ్గర ఉంటారా, ఇక్కడే ఉంటారా? ఖచ్చితంగా భార్య దగ్గరే ఉంటాను. ఎందుకు? నాన్నగారు మామూలుగా ఇద్దరు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనే దీంతో తన ఓన్ ఆలోచనలో ఉన్న వ్యక్తికి మళ్ళీ సడన్ గా ఒక మమకారాన్నో లేకపోతే ఒక ప్రేమనో లేకపోతే ఆప్యాయతనో పంచి టక్మని వెళ్ళిపోతే మామూలుగా పడే బాధ కన్నా ఒక 10 times 100 times బాధపడతాం. ఇన్ని సంవత్సరాలు నా కష్టాలని నా దీని బాధల్ని తను చూస్తూ తన కష్ట నష్టాలు నాతో పంచుకుంటూ ఇవన్నీ ఉన్న తనని వదిలేసి ఆ చివరి రోజు కరెక్ట్ గా వదిలేసి వెళ్ళిపోవడం 100% కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఇంకా రేపు లేదు, మనకి ఎల్లుండి లేదు, ఐ మీన్ ఎల్లుండి లేదు అన్నప్పుడు మన దగ్గర ఈ 24 hours మాత్రమే ఉంది. ఇప్పుడు మెంటల్ గా మానిటరీ సిచ్యువేషన్స్ ఏవీ లేనప్పుడు ఒక హగ్ కూడా వేల కోట్లతో సమానం. మీరు చెప్పినట్టు హగ్ అనేది డాడీకి ఇంపార్టెంట్ కదా? కాదు. ఎందుకు కాదు? డాడీ తన భార్యతో ఉండే రిలేషన్ అంటే తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేనివి, పిల్లలతో షేర్ చేసుకోలేనివి. అంటే ఎంత ప్రైవేట్ స్పేస్ ఏ ఉన్నా సరే కొన్ని విషయాలు భార్యాభర్తల మధ్య తప్పితే ఎక్కడా షేర్ చేసుకోలేము. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ధైర్యం కావాల్సి వస్తుంది. ఎందుకు ధైర్యం కావాల్సి వస్తుంది అంటే భార్యాభర్తల్లో భార్య లేకపోయినా భర్తకి, భర్త లేకపోయినా భార్యకి సడన్ గా వెళ్ళిపోతే మెంటల్ వచ్చేస్తుంది. సో కొడుకుని ఆయన అర్థం చేసుకుంటారనే ఉద్దేశం నాకు కూడా తెలుసు కాబట్టి నేను భార్యకే ఇస్తాను. నువ్వు చెప్పింది ఏంటంటే ఇలాంటి ఒక ఘోరమైన నిజాన్ని చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కంటే సడన్ గా జరిగిందనే బాధతో పోలిస్తే చెప్పి బాధ పెట్టడం చాలా ఎక్కువ బాధ పెట్టడం ఆ వయసులో వాళ్ళని. ఎస్, సో దట్ ఈస్ ద గుడ్ లాజిక్. చెప్పారు సార్ అది. సో ఇట్స్ ఓకే. ఎనీవేస్, రవి కిరణ్ అండ్ సుష్మా ఆల్ ది వెరీ బెస్ట్. ఆవిడ నిజంగానే ఏడుస్తున్నారు, వెళ్ళి ఓదార్చండి. ఇక అసలు సిసలు అయిన జడ్జ్మెంట్ టైం, 22 episodes గా సాగుతున్న ఈ ప్రయాణంలో ఫైనల్ విన్నర్ ఎవరు, ఆ టైటిల్ గెలుచుకుంటుంది ఎవరు, ఆ 3 lakh rupees చెక్ గెలుచుకుంటుంది ఎవరు తెలుసుకునే టైం వచ్చేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ స్నేహ గారు, శివ బాలాజీ గారు అండ్ అనిల్ రావిపూడి గారు. అనిల్ గారు, మీ వైఫ్ కి ఈ స్పెషల్ గిఫ్ట్ ఈ సారీ. ఇది మీకు అమ్మకి ఇస్తారా, మీకు వైఫ్కి ఇస్తారా? దిస్ బ్యూటిఫుల్ సారీ ఫర్ అవర్ బ్యూటిఫుల్ స్నేహ గారు అండ్ మా మధు గారికి, శివ బాలాజీ గారు మీకు ఇస్తున్నాం, ఆవిడకి ఇచ్చేసేయండి దిస్ బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ సో మచ్. మా అందరికి ఇచ్చారు, మరి మీకేంటి పరిస్థితి? అంటే నేను వేసుకొని వేసుకోరా, అక్కడ ఒక డబ్బా ఖాళీ ఉంది పట్టుకొస్తా. ఖాళీగా లేదు, సారీ ఉంది అందులో. సారీ కూడా ఉంది. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. జడ్జ్మెంట్ టైం,
విన్నర్ ఎవరు, ఈటీవీ వారి తరపు నుంచి ఆ 3 lakh rupees గెలుచుకునేది ఎవరు తెలుసుకునే టైం వచ్చేసింది. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి వన్ ఫైనల్ టైం 4 జంటల్ని పిలిచేస్తున్నాము. హార్టీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. విన్నర్ ఎవరా తెలుసుకునే ముందు ఇక్కడ ఉన్న 4 జోడీస్ లో లీస్ట్ లో ఎవరున్నారు అనేది ఫస్ట్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుకున్నాం జడ్జెస్. 4th place లో ఉంది ఎవరు? ఎవ్రీ వీక్ బీబిన్ అనౌన్సింగ్ కదా, సో ఆయన ఫినాలే అనిల్ గారు అనౌన్స్ చేస్తే బాగుంటుందని. అవుట్ ఆఫ్ 10 ఈ రోజు ఫైనల్స్ వరకు వచ్చి టాప్ 4 వరకు రావడం నాకు తెలిసి, నేను స్కోర్ కార్డ్స్ కూడా చూశాను, ఇట్స్ నాట్ మచ్ డిఫరెన్స్. ఎవరికి పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అందరూ చాలా ఎడ్జ్ టు ఎడ్జ్ ఉన్నాయి. బట్ గెలిచిన వాళ్ళు కప్పు గెలుస్తారు, మిగతా వాళ్ళు హృదయాలను గెలుస్తారు. సో మొదటిసారి హృదయం గెలవబోతున్న 4వ జంట ఎవరంటే, విక్రమ్ అండ్ శ్రీవాణి కాదు, మన రవికిరణ్. నేను ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళు అసలు, బట్ ఏమో మరి వాళ్ళు కాదు. సారీ టు సే దిస్ బట్ మీరు కూడా కాదు, రాకేష్ అండ్ సుజాత. అండ్ 4th పొజిషన్ లో ఉన్నారు రాకేష్ అండ్ సుజాత, కంగ్రాచులేషన్. Yes, so Mr. and Mrs. తరపు నుంచి ఒక మొమెంటో, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ హ్యాండ్స్ ఏదైతే మనం క్రాఫ్ట్ చేసి మౌల్డ్ చేసామో అవి రెండు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ రాకేష్ అండ్ సుజాత, ప్లీజ్ కూర్చోండి. జడ్జెస్, 3rd పొజిషన్ లో ఉంది ఎవరు? 3rd పొజిషన్ లో ఉన్నది విక్రమాదిత్య అండ్ శ్రీవాణి. కంగ్రాచులేషన్స్ విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు, 3rd పొజిషన్. మొమెంటోని అండ్ అలాగే మౌల్ని చేతికి ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం జడ్జెస్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ విక్రమ్ అండ్ శ్రీవాణి గారు ఫర్ యువర్ బ్యూటిఫుల్ జర్నీ. ఇక్కడున్న ఈ 2 జంటల్లో విన్నర్స్ ని అనౌన్స్ చేయవలసిన టైం వచ్చేసింది. అఫ్ కోర్స్ విన్నర్స్ ని అనౌన్స్ చేస్తే ఇంకొక జోడి రన్నర్అప్స్ అని తెలిసిపోతుంది కాబట్టి జడ్జెస్ ఆన్ మై కౌంట్ డౌన్ మీరు పేరు చెప్పవలసిందిగా కోరుకున్నాము. మిస్టర్ అండ్ మిస్సెస్ ఒకరికి ఒకరు టైటిల్ విన్నర్ ఇన్ 5, 4, 3, 2. And the winner is... ఏంటండి టెన్షన్, వాళ్ళకా నాకా? సారీ, వన్ మోర్. And the winner is... రవి కిరణ్ అండ్ సుష్మా. Congratulations Ravi Kiran and Sushma, which means మా మిస్టర్ అండ్ మిస్సెస్ ఒకరికొకరు రన్నర్ అప్స్ గా నిలిచారు. సందీప్ అండ్ జ్యోతి, కంగ్రాచులేషన్. Congratulations and thank you so much Master and Jyoti, thank you. సో ముందుగా ట్రోఫీ ప్రెజెంటేషన్ టు రవి కిరణ్ అండ్ సుష్మా బై అనిల్ గారు. ట్రోఫీ ప్లీజ్. అండ్ అలాగే ఈటీవీ తరపు నుంచి 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇవ్వవలసిందిగా కోరుకున్నాం శివబాలాజీ గారు, చెక్ ప్లీజ్. అంతేకాదు ఒక బ్యూటిఫుల్ సారీ టు దిస్ బ్యూటిఫుల్ కపుల్, సారీ ప్లీజ్.
స్పీచ్ మాకు కావాలి. రవికిరణ్ గారు, సుష్మా గారు, ఓవర్ టు యూ. చాలా చాలా హ్యాపీగా ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఆల్. ఎవరినైనా ఎప్పుడైనా హర్ట్ చేసి ఉంటే, తెలుసో తెలియకో, వాళ్ళందరికీ సారీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈటీవీ ఆల్సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ టైం మేమిద్దరం ఇలా ఒక షోలోకి వెళ్ళడం, సో చెప్పలేనంత ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మరొకసారి శివబాలాజీ గారికి, స్నేహ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ అంతా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ అఫ్ కోర్స్ లాంచ్ కి వచ్చారు, మళ్ళీ ఫినాలేకి వచ్చారు అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫినాలే మోర్ గ్రాండ్. ఎస్, సో ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ ఒకరికొకరు సీజన్ వన్ జర్నీ. మీ అందరినీ ఎంటర్టైన్ చేసిందనే కోరుకుంటూ, మీలో కొంతమంది నన్న ఇన్స్పైర్ చేసిందని కోరుకుంటూ, టాటా బై బై, గుడ్